నమస్కారం కళాశాల విద్యా కార్యక్రమానికి స్వాగతం కళాశాల విద్య కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈరోజు చర్చా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి అధ్యాపకులు ఇక్కడ ఉన్నారు నా పేరు డాక్టర్ తండుకృష్ణయ్య నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్లగొండలో నేను తెలుగు సహాయచారుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మేడం డాక్టర్ ఎన్ మృదుల గారు నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు చింతల రాకేష్ భవాని గారు హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఏ పరంజ్యోతి గారు నేలకొంటపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు ఈరోజు చర్చా కార్యక్రమంలో చర్చించబడిన అంశం ఏంటంటే పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్యం యొక్క ప్రాధాన్యత గురించి ఇవాళ తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒక భాష సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక జాతికి సంబంధించినటువంటి మూలాల్ని కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆ జాతి సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఇవాళ ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయమంట చేయడం అంటేనే మానవీయ విలువల్ని మరింతగా పెంపొందించుకోవడం ఇవాళ పోటీ పరీక్షల్లో సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ఒక భాగమైతే అదేవిధంగా ఒక జాతి మూలాలని కావచ్చు ఒక జాతి సంస్కృతిని కావచ్చు అదేవిధంగా విలువల్ని కావచ్చు వాటిని ప్రతి ఒక్కరు కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్యం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఇవాళ ఈ చర్చలో భాగంగా తీసుకోవడం జరిగింది అయితే మొత్తం తెలుగు సాహిత్యాన్ని పెంగిలి లక్ష్మీకాంతం గారు కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది ప్రాంగ్నన్న యుగమని యుగమని తిక్కన యుగమని ఎర్రన యుగమని శ్రీనాథ యుగమని అదేవిధంగా రాయలవార యుగమని దక్షిణాంధ్ర యుగమని క్షీణయుగమని ఆధునిక యుగమని ఒక పది యుగాలుగా తెలుగు సాహిత్యాన్ని విభజించడం జరిగింది అంటే ప్రాంగునన్నయ యుగాన్ని మనం తీసుకున్నప్పుడు అంటే నన్నయ్య కన్నా ముందు ఉన్నటువంటి సాహిత్యం ఏ విధంగా ఉంది అప్పటి భాష ఎలా ఉంది అంటే నన్నయ కన్నా ముందు ఉన్నటువంటి సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు నన్నయ కన్నా ముందు ఎలాంటి రచనలు మనకు లభించడం లేదు శాసనాలు మాత్రమే మనకు లభిస్తున్నాయి ఆ శాసనాల్లో ఉన్నటువంటి భాషను ఆధారంగా చేసుకొని అప్పటి సాహిత్యం అంటే ఏ విధంగా ఉండేది అప్పటి భాషా స్వరూపం ఏ విధంగా ఉండేది అనేది మనకు తెలుస్తుంది అయితే అమరావతి స్థూపం విన్నటువంటి నాగబు అనే పదమే తొలి తెలుగు పదంగా పరిగణించడం జరిగింది కానీ తెలంగాణ అస్తిత్వ కోణంలో ఇవాళ మనం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భంలో కోటి లింగాలలో వెలువడినటువంటి నాణ్యాలపైన క్రీస్తు పూర్వం మూడవ చెందినటువంటి కోటి లింగాలలో వెలువడిన నాణాలపైన నారణ గోబద సమవాప అనేటువంటి కొన్ని పదాలు కనబడుతున్నాయి అంటే ఇవాళ తెలుగులో అంటే మొట్టమొదటి తొలి తెలుగు పదము ఏది అని మనం భావించినప్పుడు నారణ గోబద సమవాప అని చెప్పుకోవాలి తప్ప నాగబు అనే పదము తొలి తెలుగు పదము కాదు అని వాళ్ళు మనం భావించాలి అంటే ప్రతి విద్యార్థి వాళ్ళ అంటే పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎప్పటికప్పుడు కూడా మనం తెలంగాణ అస్తిత్వ కోణంలో అంటే మొత్తం సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ మరొక వైపు ఇవాళ తెలంగాణ అస్తిత్వ కోణంలో సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అలా ఇవాళ తొలి తెలుగు పదము ఏది అన్నప్పుడు నారణ గోబధ సమవాప అనేటువంటి పదాలు అదేవిధంగా తొలి గద్య శాసనం క్రిశకం ఐదు వందల డెబ్బై ఐదు నాటి ధనంజయుడు వేయించినటువంటి కలముల శాసనం కావచ్చు తొలి పద్య శాసనం ఏదన్నప్పుడు గుణగ విజయాదిత్యుని సేన అనేటువంటి పండరంగడు వేయించినటువంటి అద్దంకి శాసనం కావచ్చు అయితే తెలంగాణ ప్రాంతంలో తొలి గద్య శాసనం ఏదన్నప్పుడు ముదిగొండ చాళుక్య ప్రభు అయినటువంటి నిరవద్యుడు వేయించినటువంటి కొరివి శాసనం క్రిశకం తొమ్మిది వందల ముప్పై ఐదు నాటి కొరివి శాసనం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తొలి గద్య శాసనంగా ఇవాళ మనం పరిగణించాలి అదేవిధంగా తొలి పద్య శాసనం ఏదన్నప్పుడు పంపకవి సోదరుడు అనేటువంటి జనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనం ఈ కురిక్యాల శాసనం క్రిశకం తొమ్మిది వందల నలభై ప్రాంతంలో వేయించడం జరిగింది దీనిని వేయించినటువంటి వాడు పంపకవి సోదరుడు అనేటువంటి జనవల్లభుడు ఈ కురిక్యాల శాసనములో ఉన్నటువంటి పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇందులో మూడు కంద పద్యాలు ఉన్నాయి వాటితో పాటు సంస్కృత కన్నడ పద్యాలు కూడా మనకు కనబడతాయి ఇలా తొలి మొత్తం తెలుగులో మొత్తం సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేసే క్రమంలో తొలి గద్య శాసనం ఏదంటే ధనంజయని కలమల శాస్త్రం చెప్పుకోవాలి తొలి పద్య శాస్త్రం ఏదన్నప్పుడు పండరంగని అద్దంకి శాసనం చెప్పుకోవాలి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తొలి గద్య శాస్త్రం ఏదంటే నిరవైద్యుడు వేయించినటువంటి కురివి శాసనం అదేవిధంగా పద్య శాసనం ఏదన్నప్పుడు జనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనాన్ని చెప్పుకోవాలి అంటే నన్నయ్య కన్నా ముందున్నటువంటి శాసనాలు ఆ శాసనాల్లో ఉన్నటువంటి భాషను మనం పరిశీలించాలి ఆ తర్వాత క్రీస్తు శకం పదకొండవ శతాబ్దికి చెందినటువంటి నన్నయ్య ఈ నన్నయ్య తూర్పు చాళుక్య ప్రభు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఈయనకు ఆది కవి శబ్దశాస్త్రం అనే బిరుదులు ఉన్నాయి ఈయన కవిత్వ లక్షణాలు మనం పరిశీలించినప్పుడు అక్షర రమ్యత ప్రసన్న కథాకరితార్థయుక్తి నానారు సూక్తి సూక్తినిధుత్వం ఈయన రచనల విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర మహాభారతంలో ఆది సభాపర్వాలతో పాటు అరణ్య పర్వం నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు రాశాడు అదేవిధంగా ఇంద్ర విజయము చాముండికా విలాసము లక్షణసారం అనే గ్రంథాలు కూడా రాశారు కానీ అవి ఇప్పుడు లభించడం లేదు శబ్ద చింతామణి యొక్క ప్రత్యేకత ఏంటంటే సంస్కృతంలో రాయబడినటువంటి తొలి తెలుగు వ్యాకరణ గ్రంథము ఏది అన్నప్పుడు శబ్ద చింతామణి మహాభారత రచనలో నన్నయ్యకు సహకరించినటువంటి వాడు నారాయణ భట్టు నందంపూడి శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు నారాయణ భట్టుని గురించి తెలియజేస్తుంది నందంపూడి శాసనాన్ని రచించినటువంటి కవి ఎవరు అన్నప్పుడు నన్నయ్య అని మనం చెప్పుకోవాలి నందంపూడి శాసనంలో నారాయణ భట్టును గురించి ఎస్ సంస్కృత కర్ణాటక ప్రాకృత పైశాచిక ఆంధ్ర విషయకరాని నారాయణ భట్టుని గురించి చాలా గొప్పగా నన్నయ్య చెప్పడం జరిగింది సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచిక ఆంధ్ర భాషల ఎందు నిష్ణాతుడైన వాడు నారాయణ భట్టు ఇలా నన్నయ్య మొట్టమొదట సంస్కృతంలో రాయబడినటువంటి మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు ఆయన ఆంధ్రీకరించడం జరిగింది నన్నయ్యను ఒక అనువాద కవిగా మాత్రమే మనం పరిగణించాలి కానీ తెలుగులో తొలి కవిగా మాత్రం పరిగణించకూడదని ఇవాళ కొంతమంది సాహిత్య చరిత్రకారులు తమ అభిప్రాయాల్ని వెలువరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నన్నయ్య కాలంలో ఉన్నటువంటి మరికొంతమంది కవులు వేములవాడ వేమకవి కావచ్చు పావులూరి మల్లన కావచ్చు మల్లయ్య రేచన కావచ్చు ఇలాంటి కొంతమంది కవులు కూడా ఉన్నారు తదనంతరం నన్నయ్య యుగం తదనంతరం క్రిశకం పన్నెండవ శతాబ్ది కాలాన్ని శివకవి యుగంగా పరిగణించడం జరుగుతుంది ఈ యుగానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి కవులు నన్నచోరుడు పాలకూరికి సోమనాథుడు మల్లికార్జున పండితుడు శ్రీపతి పండితుడు శివలెంక మంచన పండితుడు ఇలా కొంతమంది ముఖ్యమైనటువంటి కవులు ఉన్నారు ఈ యుగంలో చెప్పుకోదగ్గటువంటి కవి పాలకూరికి సోమనాథుడు ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తొలి కవిగా తెలుగులో ఆది కవిగా ఇవాళ పరిగణించబడుతున్నటువంటి కవి ఎవరంటే పాలకురికి సోమనాథుడు తొలి స్వతంత్ర కవిగా పరిగణించబడుతున్న కవి ఎవరంటే పాలకూరికి సోమనాథుడు వరంగల్ సమీపంలోని పాలకుర్తి గ్రామానికి చెందినవాడు ఈయన ప్రాచీన సాహిత్య ప్రక్రియలన్నిటికీ ఆద్యుడిగా చెప్పుకోవచ్చు అనేకమైన ప్రక్రియలు ఒక శతకం కావచ్చు ఉదాహరణ కావచ్చు అష్టకం కావచ్చు రగడ కావచ్చు అంతేకాకుండా ఒక సమకాలీనమైనటువంటి చరిత్రను తీసుకొని ఆయన ఒక పురాణంగా రాయడం జరిగింది ప్రథమాంధ్ర సాంఘిక పురాణంగా పరిగణించబడుతున్నటువంటి బసవ పురాణాన్ని అదేవిధంగా మల్లికార్జున పండితుని జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని పండితారాధ్య చరిత్ర అనేటువంటి రెండు ద్విపద కావ్యాన్ని రాయడం జరిగింది ద్విపద యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశీ ఛందస్సులో అది ఉంటుంది సామాన్య ప్రజలు పాడుకోవడానికి సామాన్య ప్రజలు ఒక్కసారి వినగానే వెంటనే అవగాహన కావడానికి వీలుగా ఉన్నటువంటి ఛందస్సు ఏదంటే ద్విపద ఛందస్సు ఇలా తెలుగులో తొలి శతకాన్ని సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి తొలి శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు అన్నప్పుడు పాలకూరికి సోమనాథుడు ఈయన రాసిన శతకం వృషాధిప శతకం అదేవిధంగా తొలి ద్విపద కావ్యాల్ని రాసిన వాడు ఎవరన్నా కూడా పాలకురికి సోమనాథుడు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యుగంలో ఉన్నటువంటి మరికొంతమంది శివ కవులు ఉన్నారు వారిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత జగం పదమూడవ శతాబ్ది కాలాన్ని తిక్కన యుగంగా పరిగణించడం జరుగుతుంది తిక్కన నెల్లూరును పరిపాలించినటువంటి మన్మసిద్ధి ఆస్థాన కవి మాత్రమే కాకుండా ఆయన మంత్రి కూడా ఈయన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి కవిత్వ లక్షణాలు నాటకీయత రసపోషణ అనేటువంటి లక్షణాలు ఈయన రచనల విషయానికి వస్తే నిర్వచనోత్తర రామాయణము ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలని రాశాడు కృష్ణశతకము విజయసేనము కవిసార్వభౌమ ఛందస్సు అనే రచనలు కూడా చేశాడు కానీ అవి ఇప్పుడు లభించడం లేదు మహాభారతాన్ని తుదుముట్ట తెగింతునని ప్రతిజ్ఞ చేసిన వాడు తిక్కన ఆయన రాసినటువంటి ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క ప్రబంధంగా పేర్కొంటాడు తాను రాసినటువంటి పదిహేను పర్వాలని కూడా ప్రబంధ మండలిగా పేర్కొనడం జరిగింది నిర్వచనోత్తర రామాయణ్ణి రామాయణాన్ని తన ప్రభు అయినటువంటి మనమసిద్ధికి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను పర్వాలని హరిహర నాథునికి అంకితం చేయడం జరిగింది హరిహర నాథ తత్వాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన వాడు తిక్కన ఈ తిక్కన కాలానికి చెందినటువంటి కవులు కేతన మారన ఇలా చాలామంది కవులున్నారు ముఖ్యంగా అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి మార్కండేయ పురాణాన్ని మొట్టమొదట తెలుగులోకి అనువదించినటువంటి మారన తిక్కన కాలానికి చెందినటువంటి వాడే ఆ తర్వాత క్రిశకం పద్నాలుగవ శతాబ్ది కాలానికి ఎర్రన యుగం అని పేరు ఎర్రన ప్రోళే వేమారెడ్డి ఆస్థాన కవి ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదు కూడా ఉంది ఈయన రచనల విషయానికి వచ్చినప్పుడు హరివంశము రామాయణము అదేవిధంగా నరసింహపురాణం తర్వాత అరణ్య పర్వశేషాన్ని రాసి మహాభారతాన్ని సంపూర్ణము గావించినటువంటి ఖ్యాతి దక్కించుకున్నాడు ఎర్రన తద్రచన యొక్క అంటే మహాభారత రచనలో ఎర్రన శైలి ఏ విధంగా ఉంటుంది ఆయన అనుసరించినటువంటి రచనా విధానము ఎలాంటిది అని గతంలో చాలాసార్లు పోటీ పరీక్షలు అడగడం జరిగింది తద్్రచనయక అంటే నన్నయ శైలితో ప్రారంభించి తిక్కన శైలితో ముగిస్తాడు ఎర్రన అలా మహాభారతాన్ని పూర్తిగావించినటువంటి ఖ్యాతిని దక్కించుకున్నాడు ఎర్రన ఈ ఎర్రన కాలానికి చెందినటువంటి కవులు ముఖ్యమైనటువంటి కవులు అందులో నాచన సోమనాథుడు కావచ్చు భాస్కర రామాయణ కవులు కావచ్చు తెలుగులో తొలి చంపు రామాయణాన్ని రచించినటువంటి కవులు ఎవరంటే భాస్కర రామాయణ కవులు ఉలక్కె భాస్కరుడు మల్లికార్జున భట్టు కుమారుద్రదేవుడు అయ్యలారుడు అనే నలుగురు కవులు మొట్టమొదట చంపు రామాయణాన్ని రాయడం జరిగింది ఇక తదనంతర యుగానికి చెందినటువంటి అంటే శ్రీనాథ యుగంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కవులు శ్రీనాథుడు పోతన వీళ్ళు ముఖ్యంగా ప్రధానమైన కవులు శ్రీనాథుని గల బిరుదు కవిసార్వభౌముడు అనేటువంటి బిరుదు ఉంది ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానములో విద్యాధికారిగా పనిచేశాడు ఈయన రాసినటువంటి రచనల్లో ముఖ్యమైనవి మరుత్తరాట్ చరిత్ర శాలివాహన సప్తశతి శృంగార హర విలాసము పల్నాడు వీర చరిత్ర కాశీఖండము శివరాత్రి మహాత్మ్యం అనేటువంటి అద్భుతమైన రచనలకు ఆయన ఆద్యుడు శ్రీనాథుడు అంతేకాకుండా పద్యాలకు వన్నె తెచ్చినటువంటి కవి ఎవరంటే శ్రీనాథుడు చాటు పద్యాల ద్వారా ఆయన కాలము నాటి ప్రజల సంస్కృతికి దర్పణం పట్టే విధంగా చాటు పద్యాలు రాసినటువంటి కవి ఎవరంటే శ్రీనాథుడు అని చెప్పుకోవచ్చు ఆయన రాసినటువంటి రచనలు కూడా ఇవన్నీ కూడా కావ్యాలే ఈయనకు సమకాలీయుడిగా చెప్పుకోదగ్గ మరొక సుప్రసిద్ధ కవి బమ్మెర పోతన బమ్మెర పోతన వరంగల్ సమీపంలో ఉన్నటువంటి బమ్మెర గ్రామానికి చెందినవాడు ఈయన సహజ పానితుడనే బిరుదు కలిగినవాడు ఈయన రాసినటువంటి భాగవతం గతంలో అడిగారు పురాణమా ఇతిహాసమా కావ్యమా ప్రబంధమా అని భాగవతం అనేది ఒక పురాణం పురాణాన్ని కూడా ఒక కావ్యంగా మలిసి అద్భుతంగా భాగవతాన్ని రాసి తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామునికి అంకితం చేయడం జరిగింది పోతన ఇలా ఈ ప్రాంగణ యుగం నుండి మొదలుకొని ఈ శ్రీనాథ యుగం వరకు ఉన్నటువంటి కవుల గురించి మనం పరిశీలించినప్పుడు ముఖ్యమైనటువంటి కవుల రచనల్ని వారి కవిత్వ లక్షణాలని వారి వారు ఆశ్రయించినటువంటి రాజుల్ని కావచ్చు అదేవిధంగా వారి బిరుదులు కావచ్చు అదేవిధంగా వారు అనుసరించినటువంటి రచన విధానం కావచ్చు ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేసినప్పుడే పోటీ పరీక్షల్లో విజేతలుగా రాణించడానికి అవకాశం ఉంటుంది తదనంతరం ప్రబంధ యుగం కావచ్చు యుగం కావచ్చు అదేవిధంగా క్షీణయుగం కావచ్చు ఈ కాలాల చెందినటువంటి కవుల గురించి వారి రచనల గురించి వారి కవిత్వ లక్షణాల గురించి ఇప్పుడు ఎన్ మృదుల గారు తెలియజేస్తారు ఆ తర్వాత వచ్చినటువంటి యుగం ప్రబంధ ఇప్పటివరకు సార్ చెప్పినటువంటి యుగాలన్నీ కూడా కవుల పేరు మీదగా వస్తే ఆ తర్వాత వచ్చినటువంటి యుగాలన్నీ కూడా ప్రక్రియలను ఆధారంగా చేసుకొని వచ్చాయి పదహారవ శతాబ్దం నాడు మనకు చాలా ప్రధానంగా కనిపించే కవులు ప్రబంధ కవులు ఇందులో మనకు అష్టదిగ్గజ కవులుగా పేరొందిన వాళ్ళు ఉన్నారు ఈ ఎనిమిది మంది కవులు ఎవరు అన్న దాంట్లో చర్చ ఉంది కానీ పండితులు నిర్ణయించిన వంటి కవుల్లో మాత్రం అల్లసాని పెద్దన మనుచరిత్ర రాశారు నందితిమ్మన పారిజాతాపహరణం మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము కాళహస్తీశ్వర మహాత్మ్యము అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయము సకల కథ సార సంగ్రహం తెనాలి రామలింగడు కందర్ప కేతు విలాసము హరిలీలా విలాసము పాండురంగ మాహాత్మ్యము గటికాచల మహాత్మ్యము రామరాజభూషణుడు నరసభూపాలియము వసుచరిత్ర హరిశ్చంద్ర నలోపాఖ్యానము పింగళి సూరణ కళాపూర్ణోదయం ఇవి మనకు చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఈ రచనని పరిశీలిస్తే ఇందులో వర్ణనాత్మకత ఎక్కువగా ఉంటుంది తర్వాత అలంకారిక రచన కూడా ఎక్కువే అయితే ఇవి కొంత ప్రబంధాలు ఎక్కువైపోయాయి వర్ణనలు విషయంలో అన్నటువంటి అపప్రద ఉంది కానీ ఆ వర్ణన కూడా వాళ్ళు చాలా ఔచితీవంతంగా చేశారు అంగాంగ వర్ణనలో కూడా స్త్రీని అంతగా వర్ణించినా కూడా ప్రవరుడు ఎలా నిష్టగా ఉన్నాడు ఇది ఆనాడు సమాజంలో కవులు చెప్పినటువంటి ప్రజలకు సూ చేసినటువంటి ఒక సూచనగా మనం చెప్పవచ్చు ఆ తర్వాత మనకు ఇందులో ఒక విశిష్టత కనిపించేది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు తాను రాజయ్య ఉండి కూడా ఆముక్రమయ్యద రచన చేశాడు ఒక రాజుగా ఉండి రచన చేయడం అనేది ఈ యుగంలో మనకు చాలా ప్రత్యేకంగా కనిపించేటటువంటి లక్షణం తర్వాత ఇందులో ఇంకా కనిపించేటువంటి లక్షణ కవులు మరింగంటి సింగరాచార్యులు దశరథ నందన చరిత్ర అద్దంకి గంగాధరుడు సుగ్రీవ విజయము నిరంకుశోపాఖ్యానము నేపతి కృష్ణమాచ్యుడు రాజనీతి రత్నాకరము సారంగు తమ్మయ్య వైజయంతి విలాసము రాజమల్లారెడ్డి రాసినటువంటి షట్చక్రవర్తి చరిత్రము శివధర్మోత్తరము పద్మపురాణము చింతలపూడి మల్లనార్యుడు రాధా మాధవము నాదెండ్ల గోపన కృష్ణార్జున సంవాదము చంద్రికా వ్యాఖ్య ఇలాంటివి మనం గమనించవచ్చు వీటన్నింటిలో కూడా రాజనీతికి సంబంధించినటువంటి రచనలు ఉన్నాయి తర్వాత పురాణాలను ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి రచనలు ఉన్నాయి రాజుల వ్యక్తిగత విషయాలను స్పర్శిస్తూ చే రాసినటువంటి రచనలు కూడా ఉన్నాయి అంటే కవులు రాజుల ప్రాపకంలోనే ఉండకుండగా వాళ్ళకు నచ్చిన రచనలు కూడా చేయడం అనేది ఈ యుగంలో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు పింగళి సూరన దూర్జటి వీళ్ళందరూ కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువగా విలువ ఇచ్చారు పొన్నికంటి తెలగన చదలవాడ మల్లన చెరిగొండ ధర్మన వెలగపూడి వెంగయ్యమాచులు శంకరకవి రామరాజు రంగప్ప దోనూరు నాథుడు హరిభట్టు ఎడపాటి రంగన వీరి చరిత్రలన్నీ వీరు రాసినటువంటి రచనలు కూడా చాలా ప్రసిద్ధాలుగా మనకు కనిపిస్తాయి యయాతి చరిత్ర విపునారా నారాయణ చరిత్ర చిత్రభారతము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఆనాటి పురాణాల యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తున్నాయి తర్వాత రాజులకి చేస్తున్నటువంటి హెచ్చరికలుగా మన ఈ కావ్యాలను మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా పదహారో శతాబ్దంలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి రచనలు ఆ తర్వాత విషయానికి వస్తే పదిహేడో శతాబ్ది దక్షిణాంధ్ర వాంగ్మయం అంటే పదిహేనో శతాబ్ది పదహారో శతాబ్దిలో ఒక రాజ్యాలు ఏర్పడి సుస్థిరంగా ఉన్నటువంటి సమాజం అంతా పదిహేడులోకి వచ్చేసరికి చిన్నాభిన్నమైపోయి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడిపోయాయి అప్పుడు తెలుగుకి అంతగా ప్రాధాన్యత లేని వాతావరణం ఏర్పడిపోయింది కవులు దక్షిణాంధ్ర ప్రాంతానికి చేరుకున్నారు అందుకే ఈ వాంగ్మయానికి దక్షిణాంధ్ర వాంగ్మయము అని పేరు తంజావూరు నాయకరాజులు పరిపాలన చేస్తూ వాళ్ళు కొంత తెలుగును పోషించారు మహారాష్ట్ర రాజులు కొంత పోషణ చేశారు మధుర కవులు కూడా మధుర నాయక రాజులు కూడా తెలుగు సాహిత్యాన్ని పోషణ చేశారు ఈ పదిహేడవ శతాబ్దంలో మనకు కనిపిస్తున్నటువంటి కవులు పచ్చకర్పూరపు తిరువెంగళ కవి కృష్ణాధ్వర కవి కవి చౌడప్ప విజయ రాఘవ నాయకుడు చెంగళ్ కవి రంగాజమ్మ కోనేటి దీక్షిత కవిచంద్రుడు మన్నారు దేవుడు క్షేత్రయ్య వీళ్ళందరూ ప్రధానంగా కనిపిస్తారు వీళ్ళ రచనల్లో మన తాడ చింతామణి చూడొచ్చు ప్రహ్లాద చరిత్ర చూడొచ్చు హేమాబ్జ నాయక స్వయంవరం కూడా చూడవచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ కాలక్రమంలో కొంత వర్ణనలు ఎక్కువైపోయాయి కొ ప్రబంధ కవుల యొక్క లక్షణాలనే అందిపుచ్చుకుంటూ వర్ణనలు ఎక్కువగా చేస్తూ వచ్చారు అయితే ఇందులో మనకు కనిపించేది కృష్ణ భక్తి ఎక్కువగా ఈ పదిహేడవ శతాబ్దంలో మనకు బాగా కనిపిస్తుంది మహారాష్ట్ర కవుల్ని గనక పరిశీలించినట్లయితే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు తెలుగు కవులను ఏ రకంగా పోషించారంటే షహాజీ ద్రౌపదీ కళ్యాణము శాంతా కళ్యాణము బాలకవి సుబ్బన్న పంచకన్యా పరిణయము వాసుదేవ కవి పార్వతి పరిణయము దర్భా వెంకట కవి రుక్మాంగత చరిత్ర మొదటి శరభోజి తులజాజీ రెండవ ఏకోజీ ముద్దుపళని నెల్లూరి వీరరాఘవ కవి రెండవ శరభోజి త్యాగయ్య పల్లవి గోపాలయ్య వీళ్ళందరూ మనకు కనిపిస్తారు అంటే ఈ కవులని కవుల రచనల్ని మనం విహంగ వీక్షణం కన్నా వేగంగా చూడగలిగితే తప్ప మనకు ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సమయంలో ఇంతమంది కవుల గురించి మనం చెప్పుకోలేము మధుర కవులు మధుర రాజులు ఏ రకంగా తెలుగు కవులను పోషించారంటే తిరుకామ కవి రుక్మిణీ పరిణయము దేనుక మహాత్మ్యం రాశారు విజయరంగ చొక్కనాథుడు శ్రీరంగ మహాత్మ్యము మాఘవ మహాత్మ్యం మాఘ మహాత్మ కూడా రాశారు వీటితో పాటుగా మనకు చాలా ప్రసిద్ధంగా కనిపించే కవులు వేమన కనిపిస్తాడు మొల్ల ఈ రాజుల ఈ కవులందరూ ఒకెత్తు మొల్ల వేమన వీళ్ళంతా తమ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకుంటూ వచ్చారు వీటితో పాటుగా సంస్థానాలు ఎన్నో ఉన్నాయి రాజులు మాత్రమే కాకుండా సంస్థానాలు నూజువీడు సంస్థానము రాచకొండ సంస్థానము దోమకొండ ఆత్మకూరు సంస్థానాలు కూడా తెలుగు సాహిత్యాన్ని ఎంతగో ఎంతగానో పోషించాయి పదిహేడవ శతాబ్ది అయిపోయిన తర్వాత పద్దెనిమిదవ శతాబ్దిని మనం క్షీణయుగంగా పేర్కొంటున్నాం యుగం అంటే ఇంకా పిల్ల వసు చరిత్రలు పిల్ల మనో చరిత్రలు లాగా ఈ కాలంలోకి మనకు చాలామంది కవులు రాస్తూ వచ్చారు ఇట్ ఇట్లాంటి క్రమంలో కూడా కొంతమంది కవులు తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు క్షీణయుగము అని అంటే సృజనాత్మకత క్షీణించినటువంటి యుగం అంతేగాని రచనల్లో ఎక్కడా క్షీణత అనేది లేదు కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం పుష్పతిరి తిమ్మన సమీర కుమార విజయము కూచిమంచి తిమ్మకవి అబ్బయామాచ్యుడు దిట్టకవి నారాయణ కవి వీరందరూ కూడా మనకు ఈ యుగంలో చాలా ప్రత్యేకతను సంతరించు సంతరించుకున్న కవులుగా మనకు కనిపిస్తారు కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది శతాబ్దులు రాజులు స్వతంత్రులుగా ఉన్నారు సాహిత్యానికి ఎక్కువగా విలువనిస్తూ వచ్చారు ఆ వాటితో పాటు కొంచెం శృంగార జీవితం ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఆనాటి సమాజం ఎలా ఉందో ఈ రచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ తరువాత సాహిత్యం ఎలా పరిణమించింది మన తెలుగు ప్రాంతంలోకి ఎవరు ప్రవేశించారు బ్రిటిష్ వారి యొక్క రాకతో తెలుగు సాహిత్యం ఎలా కొత్త పుంతలు తొక్కుకుందో రాకేష్ గారి మాటల్లో మనం విందాం తెలుగులో ప్రధానంగా భావకవిత్వము రావడం జరిగింది ఆంగ్లంలో భావకవిత్వాన్ని రొమాంటిక్ పోయేట్రీ అని అదేవిధంగా లిరికల్ పోయిట్రీ అని చెప్పేసి పిలుస్తారు ఆ తర్వాత తెలుగులో భావకవిత్వము లేదా కాల్పనిక కవిత్వం అని కూడా పిలుస్తారు పదిహేడవ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలలో ప్రధానంగా కాల్పనిక వాదం ప్రారంభమైంది కాల్పనిక ఉద్యమ పితామహుడిగా మనము రూసోను పేర్కొంటాము ఇక ఈ కాల్పనిక ఉద్యమ ప్రభావాలను గనక మనం పరిశీలించినట్లయితే రూసో న్యూ హెలైన్ గ్రంథంలోని ప్రణయతత్వం మరియు సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలోని మానవతావాదాలు ఈ రెండు భావనలను ఆధారం చేసుకొని తెలుగు సాహిత్యంలో ఈ కాల్పనిక కవిత్వం రావడం జరిగింది ఆంగ్ల కాల్పనిక కవిత్వ యుగ వైతాలికుడుగా మనకు వర్డ్స్ వర్త్ను పేర్కొనడం జరుగుతుంది ఆ తర్వాత కీడ్స్ నిరాశ నిస్పృహలకు సంబంధించినటువంటి కవిత్వాన్ని చెప్పడం జరిగింది ఇక మనము తెలుగు నాట భావకవిత్వానికి ఆద్యుడుగా రాయప్రలు సుబ్బారావు గారిని పేర్కొనడం జరుగుతుంది భావ కవిత ఛాయలు గల తొలి తెలుగు రచన లలిత అనే కావ్యం ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాయడం జరిగింది ఇక దీనికి మూలము గోల్డ్ స్మిత్ రచించినటువంటి హెర్మిట్ అనే కావ్యము పంతొమ్మిది వందల పదిలో రాయప్రోలు గారు అనుమతి కావ్యం అని చెప్పేసి రాయడం జరిగింది దీనికి మూలం టెనిసన్ రచించినటువంటి డోరా అనే కావ్యం రాయప్రోలు సుబ్బారావు గారు భావకవిత్వంలో భాగంగా అమలిన శృంగారం అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా సంపూర్ణ భావ కవిత్వ లక్షణాలు గల తొలి కావ్యం తృణకంకణంగా పేర్కొనవచ్చు ఇక భావ కవితా భాస్కరుడు శెల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని మనము పేర్కొనడం జరుగుతుంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రధానంగా కృష్ణపక్షము ఊర్వశి ప్రవాసము స్వేచ్ఛాగానము మహతి మొదలైనటువంటి ప్రముఖమైనటువంటి రచనలు చేయడం జరిగింది కవితా పంక్తులు కనుక కొన్నింటిని పరిశీలించినట్లయితే ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నుమనై అంటూ చక్కటి కొన్ని పాటలు కూడా రాయడం జరిగింది అదేవిధంగా దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి అని చెప్పేసి చాలా చక్కటి కవితా పంక్తిని అందించడం జరిగింది నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అంటూ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు జయ 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 ప్రియ భారత జనయి దివ్యధాత్రి అనే చక్కటి పాటను అదేవిధంగా నా కొరకు చెమ్మగిల నయం నయనము లేదు అని చెప్పేసి కవితా పంక్తిని కూడా తెలియజేయడం జరిగింది ఇక లక్షణాలను కనుక పరిశీలించినట్లయితే ఆత్మాశ్రయత భౌతికాతీత ప్రియత్వము విషాదము ప్రకృతి ప్రీతి ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది మానవతావాదము మరియు ఆడంబర నిరసనము కూడా ఇందులో మనము చూడవచ్చు భావకవిత్వం అనే పదాన్ని కనుక మనము పరిశీలించినట్లయితే ప్రధానంగా ఇందులో రాయప్రోలు సుబ్బారావు గారు భావగీతం అని చెప్పేసి అభినవ కవిత అని చెప్పేసి నవ్య కవిత్వం అని చెప్పేసి పేర్కొనడం జరిగిందంటే ఏ ఏ కవులు భావకవిత్వాన్ని కవిత్వాన్ని ఏ పదాలతో పిలిచారని చెప్పేసి విద్యార్థులు గమనించాల్సినటువంటి అవసరము ఉన్నది అదేవిధంగా విధంగా కృష్ణశాస్త్రి గారిని తీసుకుంటే కాల్పనిక కవిత్వము ఆ తర్వాత భావగీతం అని చెప్పేసి ఆ పదాలతో పిలవడం జరిగింది విశ్వనాథ గారు భావగీతములు అని చెప్పేసి డాక్టర్ సినారే గారు నవ్య కవిత్వం అని చెప్పేసి దువ్వూరి రామిరెడ్డి గారు భావగీతలు అని చెప్పేసి వేలూరు శివరామశాస్త్రి గారు భావకవిత అని చెప్పేసి పిలవడం జరిగింది భావకవిత కవిత శాఖలు కూడా ప్రధానంగా విద్యార్థులు చదవాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతి కవిత్వము ప్రణయ కవిత్వము భక్తి కవిత్వము దేశభక్తి కవిత్వము సంఘ సంస్కరణ కవిత్వం స్మృతి కవిత్వంగా భావకవిత్వాన్ని కొన్ని శాఖలుగా విభించవచ్చు ఇక భావకవిత్వానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా పోటీ పరీక్షల్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ప్రముఖంగా డాక్టర్ సినారే గారు చెప్పినటువంటి వస్తు భావ రచనలో భావమునకు ప్రాధాన్యత ఇవ్వడము భావ కవిత్వం అని చెప్పి చెప్పడం జరిగింది కృష్ణశాస్త్రి గారి మాటలలో కనుక తీసుకున్నట్లయితే భావ ప్రాధాన్యంలో స్పందనలో మెదడు కంటే హృదయ ప్రాధాన్యత అధికంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక కవికొండల వెంకటరావు గారు భావాన్ని అనుసరిస్తూ రాయడం భావకవిత్వం అన్నారు శ్రీశ్రీ గారి మాటల్లో హృదయాలను కలవరపరిచేది భావకవిత్వం అన్నారు విశ్వనాథ గారు అంతర్నిగూఢ తాపంగా భావకవిత్వాన్ని పిలవడం జరిగింది అంటే భావకవిత్వానికి సంబంధించి ప్రముఖులు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా పోటీ పరీక్షలకు సంబంధించి ప్రముఖమైనవి ఇక భావకవులు ఊహా ప్రయసులను సృష్టించుకోవడం జరిగింది కాబట్టి ఊహా ప్రయసులకు సంబంధించి కూడా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు చూడవచ్చు వాటిని పరిశీలించినట్లయితే కృష్ణశాస్త్రి గారికి ఊర్వశి అని చెప్పేసి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కిన్నరసార్ అని చెప్పేసి అదేవిధంగా నాయని సుబ్బారావు గారు వత్సల అని చెప్పేసి అడవి బాబరా గారు శశికళ నండూరి సుబ్బారావు గారికి ఎంకి ఇంకా ప్రముఖులు అదే దాశరథి గారు మంజీరా నదితో అలా కొంతమంది ఊహా ప్రదేశాలను సృష్టించుకోవడం జరిగింది ఇక ఊహా ప్రయజ్ఞతో పాటు నాయకులకు సంబంధించి కూడా పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడుగుతున్నారు గురజాడకు సంబంధించి మనం పరిశీలించినట్లయితే పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటాం కదా కన్యక ఉన్నప్పటికి కూడా పూర్ణమ్మనే నాయకగా ప్రధాన నాయక తీసుకోవడం జరుగుతుంది దువ్వూరి రామిరెడ్డి గారికి సంబంధించి నలజారమ్మ అని చెప్పి పింగలి కాటూరి వెంకటేశ్వర కవులకు సంబంధించి సౌందరనందంలో సుందరం అనేటువంటి నాయకను తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెంకట పార్వతీశ్వర కవులకు సంబంధించి జలదమాలికలో అన్నపూర్ణను భిక్షువు కావ్యంలో నర్మదను తీసుకోవడం జరుగుతుంది ఇక భావకవిత్వానికి సంబంధించినటువంటి విమర్శను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు ఏ విమర్శా గ్రంథాలు ఉన్నాయి ఏమని విమర్శించారని చెప్పే కోణంలో ఈ భావకవిత్వానికి సంబంధించి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది అఖిరాజు ఉమాకాంతం గారు నేటి కాలపు కవిత్వం అనేది చక్కటి విమర్శా గ్రంథాన్ని రాయడం జరిగింది అందులో భావకవిత్వాన్ని పులుముడు కవిత్వంగా అఖిరాజు రామాకాంతం గారు వివరించడం జరుగుతుంది ఆ తర్వాత అనంత పంతుల రామలింగస్వామి గారు శుక్లపక్షం అనేటువంటి ఈ విమర్శా గ్రంథం రాశారు మనకు శుక్ల పక్షం పేరు వినగానే అర్థమవుతుంది ఇందులో కృష్ణపక్షానికి సంబంధించినటువంటి విమర్శ ఉందని చెప్పేసి కాశీపట్ల బ్రహ్మే శాస్త్రి గారు అసలు భావకవిత్వం అనడమే అసంగతం అని చెప్పేసి భావకవిత్వాన్ని నేరుగా విమర్శించడం జరిగింది ఇక చలం విషయానికి వచ్చినట్లయితే ప్రేయసుల మెల్ల కన్ను మీద వీళ్ళు పద్యాలు చెప్తారు కానీ కవిత్వం చెప్తారని చెప్పేసి భావకవిత్వానికి సంబంధించి విమర్శించడం జరిగింది ఇక అభ్యుదయ కవిత్వం వచ్చింది భావకవిత్వం తర్వాత మార్క్సిజం పునాదిగా అభ్యుదయ కవిత్వం అనేది వెలువడింది పీడితుల తాడితుల వేదనను వెలుగెత్తుతూ వచ్చింది దీని యొక్క ప్రధానమైనటువంటి మనము లక్ష్యాన్ని కనుక పరిశీలించినట్లయితే సమసమాజ స్థాపనని మనము చెప్పవచ్చు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అలహాబాద్లో సజ్జాద్ జహీర్ నివాసానికి సంబంధించి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘము ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్నోలో ప్రేమ్ చంద్ అధ్యక్షతన అరసం ప్రథమ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది నలభై మూడులో తెనాలిలో తాపి ధర్మారావు గారి అధ్యక్షతన అరసం ఆంధ్ర శాఖ ప్రథమ మహాసభలు కూడా జరిగాయి ఇక అభ్యుదయ కవిత్వము వికాసాన్ని గనక పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎన్జి రంగా గారి సంపాదకత్వంలో తొలి తెలుగు రైతు సంకలనము వెలువడింది రైతు భజనావళి పేరుతో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తుమ్మల వెంకటరామయ్య గారి తొలి ఎర్రజెండా గీతము రావడం జరిగింది ముప్పై ఆరులో పెండ్యాల లోకనాథం గారు తొలి కార్మిక గీతాన్ని రాయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గద్దె లింగే గారు క్రాంతి అని చెప్పేసి రాయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇక నయాగార కవితా సంపూడి కూడా రావడం జరిగింది అంటే ఇవంతా కూడా అభ్యుదయ కవిత్వానికి సంబంధించి వికాస దశ ఇక అభ్యుదయ కవిత్వం రాసినటువంటి ప్రముఖుల్లో ముఖ్యంగా శ్రీశ్రీ గారిని పేర్కొనవచ్చు అభ్యుదయ కవిత్వానికి ఆదుడిగా శ్రీశ్రీ గారిని చెప్తారు కొంపెల్ల స్ఫూర్తితో భావకవిత్వం నుండి అభిదయ కవిత్వంగా మా మా కవిగా మారాడు ఇక రచనలు కనుక పరిశీలించినట్లయితే సిరిసిరి మువ్వ ప్రాస క్రీడలు లిమరికులు అని చెప్పేసి ఇక్కడ మనం రచనలు పేర్కొనవచ్చు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ 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 కాదేది కవిత కనహరం అన్నారు అదేవిధంగా వ్యక్తికి బహువచనము శక్తి అని చెప్పేసి శ్రీశ్రీ గారు చాలా చక్కగా కవితా పంక్తులను కూడా తెలియజేశారు ఆ తర్వాత దాసరథి కృష్ణమాచార్యులు గారిని తెలంగాణ ప్రాంతం నుంచి చెప్పడం జరుగుతుంది వరంగల్ జిల్లా చిన్నగూడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మొదటి మరియు చివరి ఆస్థాన కవి కవిగా దాసరథి గారిని పేర్కొనవచ్చు అగ్నిదార అగ్నివీణ మహాంధ్రోదయము రుద్రవీణ ఆలోచన ఆలోచనలు మొదలైనటువంటి గ్రంథాలు కూడా రాయడం జరిగింది నా తెలంగాణ కోటి రతనాల విన అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి కవిత పంక్తిని ఇవ్వడం జరిగింది సముద్ర గర్భం అంటూ ఆ చక్కని పాటను అదేవిధంగా ముసలి నక్కకు రాజరి కంబు దక్కునే అంటూ ఆ చురుకైనటువంటి విమర్శ చేయడం జరిగింది ఇక ఇతర కవులు ఆవస్థ సోమసుందర్ గారు ఉన్నారు వజ్రాయుధం అని చెప్పేసి చక్కటి రచన చేయడం జరిగింది కాలోజి గారిని తీసుకున్నట్లయితే ఉదయము కానే కాదనుకోవడం నిరాశ ఉదయించినటువంటి సూర్యుడు అలాగే ఉండాలనుకోవడం దురాశ అని చెప్పేసి ఇక సుద్దాల హనుమంత్ గారు పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పాలుమరచి ఎన్నాలయ్యిందో చక్కటి పాటను యాదగిరి గారు బండెనుక బండి గట్టి అనే పాటను ఇక రావెల్ల వెంకటరామారావు గారు కథనాన శత్రువుల కుత్తుకల నవలీ అనేటువంటి పాటను కూడా చక్కటి సాహిత్యాన్ని తీసుకురావడం జరిగింది ఇక అభిదయ సాహిత్యానికి సంబంధించి విమర్శను కనుక పరిశీలించినట్లయితే వామపక్ష పార్టీలలో చీలికలు రావడం ప్రధాన కారణము ఆ తర్వాత కొంతమంది సినీ కవులుగా మారడము మరియు ప్రభుత్వ కవులుగా కూడా మారడము ఇక వస్తువుల పునరుక్తి లోపాలు ఉండడం వల్ల ఈ అభిదయ కవిత్వం అనేది విమర్శల పాలైంది ఆ తర్వాత దిగంబర కవులు రావడం జరిగింది ప్రధానంగా దిగంబర కవులలో మొత్తము ఆరుగురు ఉన్నారు వీళ్ళు ఈ దిగంబర కవులకు సంబంధించి వీళ్ళు దిక్కులనే అంబరాలుగా చేసుకుంటూ తమ కవిత్వాన్ని రాయడం జరిగింది ప్రముఖంగా జ్వాలాముఖి గారు వీర రా వీరవల్లి అదే అదేవిధంగా నిఖలేశ్వర్ గారు యాదవరెడ్డిగా చెరబండరాజు గారు బద్దం భాస్కర్ రెడ్డి నగ్నముని మానేవల్లి ఋషికేశవరరావు మహాసప్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు భైరవయ్య మన్మోహన్ సహాయ్ అని చెప్పేసేసి ఈ దిగంబర కవులుగా ఉన్నారు ఆరుగురు ఉన్నారు అయితే తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం రావడానికి ప్రధానంగా మనం ప్రభావాలను కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటి కారణము అమెరికాలో జరిగినటువంటి బీట్ జనరేషన్ లేదా బీట్నిక్స్ అనేటువంటి ఉద్యమం ఇదే ఒక ధోరణి అని చెప్పవచ్చు అదేవిధంగా బ్రిటన్లోని యాంగ్రీ మన్ అనే ఉద్యమము ఈ రెండింటి ప్రభావంతో మన దగ్గర పశ్చిమ బెంగాల్లో హంగ్రీ యంగ్ మ్యాన్ ఉద్యమం జరిగింది ఈ మూడిటి ప్రభావంతో దిగంబర కవిత్వం వచ్చిందని చెప్పేసి విమర్శకులు కూడా అభిప్రాయపడుతున్నారు వీళ్ళు చక్కటి కవితా సంపుటాలను వెలువర్చారు మూడు కవితా సంపుటాలు ఉన్నాయి మూడింటిని కూడా ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదున హైదరాబాద్లో అర్ధరాత్రి నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుల చేత ఇక రెండవ కవితా సంపుటిని పంతొమ్మిది వందల అరవై ఆరులో విజయవాడలో అర్ధరాత్రి జంగాల చిట్టి అనే హోటల్ కార్మికుల చేత ఇక మూడవ కవితా సంపుటిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విశాఖపట్నంలో అర్ధరాత్రి ఎడమనూరు యశోదని చెప్పేసి బిచ్చ చేత అంటే వీళ్ళు సామాన్యులకు ప్రధానంగా ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పేసి ఇందులో అర్థమవుతుంది ఈ మూడు సంపుటాలకు కూడా సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు ఇక సుప్రసిద్ధ కవితా పంక్తులు కనుక మనం పరిశీలించినట్లయితే నన్నయను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివు అని చెప్పేసి నిఖిలేశ్వర్ గారు అన్నారు ఇక భావకవుల నపుంసక హావభావాలకు సవాల్ అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు అంటూ నిఖ్లేశ్వర్ గారు ఇక చెప్పడం జరిగింది బోధి వృక్షము పిడికేడు నీడనివ్వలేదు గాంధీ పదము గరిటెడు గంజిపోయలేదని చెప్పేసి జ్వాలముఖి గారు లింగభేదాలు తప్పితే ఇందులో మసీదు చర్చి మందిరాలు ఎందుకు అని చెప్పేసి రాజు గారు చెప్పడం జరిగింది ఇక విమర్శలు కనుక పరిశీలించినట్లయితే దిగంబర కవిత చదివితే మహాబలిపురంలో సముద్రపు అలలు ముఖానికి కొట్టినట్టు ఉంటుందని చెప్పేసి ఆరుద్ర గారు చక్కని విమర్శ చేశారు ఇక్కడ ఇక దిగంబర కవులు గర్గం లాంటి లాంటివారు వీరి సంపుటాలలో దిక్కులు మాత్రమే ఉన్నాయి అంతేగాని కవిత్వం మాత్రం లేదని చెప్పేసి రాచమల్లు రెడ్డి గారు చాలా విమర్శించడం జరిగింది అదేవిధంగా దిగంబర కవులు కేవలం తిట్టు కవులు అని చెప్పేసి ఆవస్థ సోమసుందర్ గారు చెప్పడం జరిగింది ఇక దిగంబర కవిత్వానికి సంబంధించి కొన్ని ముఖ్య ప్రశ్నలు కూడా ఒకటి రెండు అభ్యర్థి ప్రశ్న పోటీ పరీక్షల్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారెవరని అడిగినప్పుడు శ్రీశ్రీ గారు అని చెప్పవచ్చు కొయ్యగుర్రం ఎవరి రచన అని అడిగినప్పుడు నగ్నమూరి గారు అని చెప్పవచ్చు ఈ కొయ్యగుర్రము ఎందుకు ముఖ్యమైన ప్రశ్న అని నేను చెప్పాలంటే దివిసీమ ఉప్పెన సమయంలో అవినీతికి పాల్పడినటువంటి అధికారులను విమర్శిస్తూ రాసినటువంటి గ్రంథము ఈ విధంగా నన్నెక్కనివ్వండి బోను అని చెప్పేసి రాజు ఈ విధంగా తెలుగు సాహిత్యంలో భావ అభ్యుదయ ఆ తర్వాత దిగంబర కవిత్వాలు తమదైనటువంటి ప్రముఖ పాత్రను పోషించాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు ఆ తర్వాత జరిగినటువంటి కవితా ఉద్యమాలకు సంబంధించి మేడం గారు వివరిస్తారు అభ్యుదయ కవిత్వంలో వచ్చినటువంటి శ్రీశ్రీ గారు మరో ప్రస్థానం ద్వారా మనకు విప్లవ కవిగా కూడా పరిచయం అవుతారు తెల్లవారు నిన్ను నిన్న భగత్ సింగ్ అన్నారు నల్లవారు నేడు నిన్ను నక్సలైట్ అన్నారు ఎల్లవారు నిన్ను రేపు వేగుచుక్క అంటారు అంటూ మరి ఆయన మరో ప్రస్థానంలో ప్రస్తావించారు తిరుగుబాటు మా వేదాంతం అని కూడా శ్రీ శ్రీ అంటారు అలాగే ఈ విప్లవ సాహిత్యం విప్లవ వాదం అనేటువంటిది తెలుగుదేశంలో రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ బరి ఉద్యమం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటిది ఒక్క కారణమైతే తెలుగుదేశంలో శ్రీకాకుళం రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది డెబ్బై వరకు జరిగినటువంటి రైతాంగ పోరాటం కారణంగా చెప్పుకోవచ్చు ఎరుపు అంటే భయం భయం వారికంటే పసిపిల్లలు నయం నయం అంటూ సుబ్బారావు పాణిగ్రాహి గారు మరి ఆ రైతాంగ పోరాటానికి వెన్నుగా నిలిచి పెన్ను గన్నుగా మారి రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తారు అలాగే ఈ తిరగబడు కవులు అనేటువంటి వాళ్ళు కూడా తిరగబడు కవితా సంపుటిని విప్లవ కవిత్వంగా వెలయించారు మరి విప్లవ కవిత్వం వచనం కంటే పాటల్లో ఎక్కువగా ఉంది విప్లవం అంటేనే ఎరుపు మరి ఇందులో గద్దర్ శివసాగర్ వంగపండు సుబ్బారావు పాణిగ్రాహి ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా తమ విప్లవ గేయాల ద్వారా చైతన్యపరుస్తూ వస్తున్నారు మరి నాచెల్లి చంద్రమ్మ కథాగేయం నరుడో భాస్కరుడ ఉద్యమం నెలబాలుడు కవితా సంపటి తోటరాముడు ఇవన్నీ కూడా శివుడు శివరామ్గా పిలిచేటువంటి పిలువబడేటువంటి కేజీ సత్యమూర్తి గారు రచించడం జరిగింది అలాగే చెరబండరాజు గారు కొండలు పగలేసినం బండలను పిండినం మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం శ్రమయబడిదిరోడిదిరో అంటూ మరి ఆ శ్రామికుల యొక్క కష్టాలను ఆ పాటలో వివరించడం జరిగింది అలాగే నగ్నముని దివిసీమ తుఫానుకు సంబంధించినటువంటి ప్రభుత్వ చర్యలు ఇంకా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కోయగురం అనేటువంటి కావ్యాన్ని రాశారు అది పెద్ద సంచలనం కలిగించింది ఆ రోజుల్లో అట్లాగే వరవర్రావు గారి కొటేషన్ ఏంటంటే బ్యాలెట్స్తో కాదు బుల్లెట్స్తోనే పరిపాలించాలని ఆ వరవర్రావు గారు ఇప్పటికి కూడా విప్లవకవిగా కవితలు రాస్తూనే ఉన్నారు అలాగే గదర్ తెలిసినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా అందరికీ సిరిమల్లె చెట్టు కింద రాములమ్మ సినబోయి కూర్చున్న వెందుకమ్మ అంటూ అలాగే లాల్సలాం పాటల నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సమాజంలో జరిగేటువంటి ఉన్నటువంటి పరిస్థితులను ఎకరూ పెడుతూ మరి కవిత్వంలో ఆయన ఉన్నత స్థాయిని అధిగమిస్తూనే ఉన్నారు అలాగే గూడా అంజయ్ గారు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా సుత్తే మనది కత్తి మనది పలుగు మనది పార మనది బండి మనదిరా బండెడ్లు మనవిరా నడుమ దొర దొర దొరతనమేందిరో అంటూ మరి రాసినటువంటి తీరులో పాదాలు ఎందుకంటే ఆధునిక కవిత్వంలోకి వచ్చిన తర్వాత పదాలకు అర్ధాలు వెతుక్కోవటం ఏమీ లేదు మనకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో మనం మాట్లాడేటువంటి వాడుక భాషలోనే ఈ పాటలను రాయటం జరిగింది కాబట్టి ఆ ప్రజల హృదయాలకు చేరుకునే విధంగా ఇవి ఉన్నాయి అలాగే వంగపండు ప్రసాదరావు గారు ఏం పిల్లడో వెల్దా ముస్తవా ఏం పిల్ల వెళ్దాముస్తవా అంటూ మరి మనకు సినిమా పాటలుగా కూడా మనకు పరిచయం అవుతున్నాయి ఇంకా విప్లవ కవిత్వం తరువాత స్త్రీవాద కవిత్వం అనేది మనకు తెలిసినట్లయితే స్త్రీవాద కవిత్వం కూడా ఈ కవిత్వాలన్నీ కూడా ఆధునిక యుగంలో ఎందుకు వస్తున్నాయంటే మరి సమస్యలను చూపెట్టడం ద్వారా సమస్యలను స్ఫూర్తి చెందటం కోసం కవిత్వం అనేది వస్తుంది అలాగే ఈ స్త్రీవాద కవిత్వంలో మనకు ప్రభావితం చేసినటువంటి రచనలు సైమంద బోవియర్ అనేటువంటి సెకండ్ సెక్స్ అనేటువంటి పుస్తకం ద్వారా మన తెలుగులో స్త్రీవాద కవియిత్రులు అనేకమైనటువంటి రచనలు చేశారు కవులు కూడా చేశారు అయితే వీళ్ళందరూ కన్నా కూడా స్త్రీలైతేనే తమ సమస్యలను బాగా చెప్పుకుంటారు అనేటువంటి విషయంలో చూసినట్లయితే మొదటి నవలగా జానవి జానకి విముక్తిని ముప్పాల్ రంగనాయకం గారు రాసినటువంటి దాన్ని మొదటి శ్రీవాద రచనగా చెప్పుకుంటారు అలాగే ఓల్గా స్వేచ్ఛ మానవి అనేటువంటి ఆకాశంలో సగం మెహందీ స్త్రీల విజ్ఞప్తి ప్రతి ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి సంకల్లు తెగుతున్న సంగీతం అంటూ ఆమె రాసినటువంటి రచనలు ఉన్నాయి అలాగే జయప్రభ బయటను తగిలెయ్యాలి వామనుడి మూడో పాదం యశోధర వగపెందుకే ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడ మేఘానిదో సూర్యుడు కూడా ఉదయిస్తాడు యుద్ధోన్ముఖంగా అనేటువంటి రచనలు కూడా స్త్రీని తన అస్తిత్వాన్ని తాను ఉన్నటువంటి స్థితిగతులను మార్చుకోవడానికి నేనున్నాను అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిపేటందుకు సమస్యను సాధించేటందుకు మరి రచనలు చేసినట్టుగా తెలుస్తుంది అట్లాగే అబ్బురు ఛాయాదేవి బోన్సాయి మొక్కలైతే స్త్రీని ఎలా ఎదగనివ్వటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ మార్పును కోరుకుంటూ ఉంటుంది అలాగే దళితవాదం అనేటువంటిది రెండు ఒకేసారి స్త్రీవాదం దళితవాదం రెండు కూడా తెలుగు సాహిత్యంలో ప్రవేశించాయి పంతొమ్మిది వందల తొమ్మిదిలో మాలవాండ్ర పాట అనేది మొదటిదిగా అనుకుంటారు అలాగే గుర్రం జాషవాను దళిత సాహిత్య ప్రారంభికుడిగా అందరూ చెప్తూ ఉంటారు భారతీయ సాహిత్యంలో ముల్కరాజ్ ఆనంద్ గారి అన్టచబుల్ దళితుల సమస్యలను ప్రతిభావంతంగా చిత్రించిన నవల ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత తొలి నవల తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారి హేళావతి ఇది పంతొమ్మిది వందల పదమూడులో వచ్చైంది అలాగే అంబేద్కర్ దృక్పథం గాంధీ దృక్పథం అనేటువంటి పేరిట తరత తర్వాత తరాల వాళ్ళందరూ కూడా వాటి మీద స్పందించి మరి రచనలు చేయటం జరిగింది అంటరానితనం పశువుల కన్నా హీనంగా చూడటం సాంఘిక అణచివేత ఆర్థిక వేదన రాజకీయ అణచివేత మనుషులుగా పరిగణింపకపోవడం ఈ అంశాల మీద వాళ్ళు కవితలు రాశారు సరే ఈ విధంగా తర్వాత తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వరకు కూడా అనేకమైనటువంటి రచనలు జరుగుతూ ఉన్నాయి సమస్యల మీదనే మరి శంఖం వదుతున్నారు కవులందరూ కూడా ఎక్కడ చూసినా ఏ విషయాన్ని చూసినా రోజు రోజుకు రంగులు వేగంగా పులుముకుంటున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా అనేకమైనటువంటి రచనలు జరుగుతున్నాయి కావ్యాలు కవితలు మినీ కవిత్వం ఒకవైపు వచన కవిత్వం మరోవైపు దళిత బహుజన వాదాలు మరో వైపు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏవో బిడ్ బ్యాంక్ చదువుకోవటం కాకుండా పుస్తకాలను సమగ్రంగా చదివితేనే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది సాహిత్యం అనేది మనల్ని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దటానికి దోహదం చేస్తుంది అని నేను నమ్ముతున్నాను మీరు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలనేది కోరుకుంటున్నాను ఈ సందర్భంలో నాదొక మాట అండి ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు మనం పరిశీలిస్తే కవి ఎంత సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడో తెలుస్తుంది అది ఈనాటి సమాజంలో తెలుగు ఒక ప్రత్యేకంగా అంశంలాగా అయిపోయింది కానీ అదే ఒక ప్రధాన అంశము మనిషిని మనం మన సిలబస్లో కూడా మానవీయ విలువలని ఎథిక్స్ అని ఇలా మనం పెట్టుకుంటున్నాం కానీ సాహిత్యాన్ని సమగ్రంగా చదివినట్లయితే అది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ పద్యం ద్వారానో ఆ కవిత్వం ద్వారానో పాట ద్వారానో మనిషికి విలువలు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనిషిని సక్రమమైన మార్గంలో నడపగలిగింది సాహిత్యం ఒకటే అది మన తెలుగు సాహిత్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిపుష్టంగానే చేసింది ఇంకా ప్రాచీన సాహిత్యం గురించి చాలా చాలా పరిశోధన చేయవలసిన అవసరం కూడా ఉంది మీరు చెప్పినట్లుగా శాసనాలు శాసనాలు కానీ సాహిత్యం కానీ ఇంకా వెలికి రాని సాహిత్యం ఎంతో తాళపత్ర గ్రంథాల్లో ఉండిపోయింది కాబట్టి ఆ గ్రంథాలను వెలికి తీయాలి శాసనాలు కూడా బయటికి రావాలి వస్తే మన చరిత్ర ఏంటో తెలుస్తుంది కవుల గొప్పతనం అనేది తెలిసిన చరిత్ర ఏమిటి ఆనాడు సమాజం ఏంటో మరికొంత మందికి తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగడానికి కూడా సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుందని మేడం పరంజ్యోతి గారు చెప్పారు మొత్తం మీద సాహిత్యాన్ని అంటే పోటీ పరీక్షలకు మాత్రమే దృష్టిలో ఉంచుకుని అధ్యయనం చేయడం కాకుండా ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఒక మనిషి మనీషిగా ఎదగడానికి ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి కళాశాల విద్యాశాఖ వారికి అందరి తరపున అధ్యాకుల అధ్యాపకులందరి తరఫున కృతజ్ఞతలు